మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలో టుస్కానీలో గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఇక టుస్కానీలో హిందూ సాంప్రదాయ ప్రకారం అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, హీరో నితిన్ తన సతీమణి శాలినితో కలిసి హాజరయ్యారు. పెళ్లికి వారం రోజుల ముందే మెగా ఫ్యామిలీ ఇటలీ వెళ్లి 4 రోజుల పాటు పెళ్లి వేడుకల్లో ఘనంగా చేశారు. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలో టుస్కానీలో గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే టూస్కాన్లో హిందూ సాంప్రదాయ ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది వీళ్ళ వివాహం. ఇక వీళ్ళ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో నితిన్ అందరు కూడా హాజరయ్యారు. ఇక పెళ్లికి వారం రోజుల ముందే మెగా ఫ్యామిలీ హిటిలలో పెళ్లి వేడుకలు ఘనంగా చేశారు. ఇక ఇప్పుడు ఈ వీడియోలు ఫోటోలు నిజంగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక 2 రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ఆదివారం సాయంత్రం సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్లో వరుణ్ లావణ్య రిసెప్షన్ గ్రాండ్గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. హీరో వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య, సుశాంత్, అడవిశేషు, సునీల్, హీరో కార్తికేయ ఈ వేడుకలో సందడి చేశారు. అలాగే సందీప్ కిషన్, అల్లు శిరీష్, భారత బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్ వంటి ప్రముఖులు కూడా హాజరై కొత్త జంటను శుభాకాంక్షలు తెలిపారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గ్రాండ్ రిసెప్షన్కి తరలి వచ్చారు సినీ తారలు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గ్రాండ్ రిసెప్షన్కి తరలి వచ్చి అందరూ కూడా ఆశీర్వదించారు. ఇకపోతే ఈ రిసెప్షన్లో వరుణ్ తేజ్ లావణ్యకి నిజంగా రామ్ చరణ్కి తెలియకుండా 2 కోట్ల రూపాయల డైమండ్ రింగ్ బహుకరించిందట రామ్ చరణ్ సతీమణి. ఇక ఇది తెలుసుకున్నటువంటి రామ్ చరణ్ ఒక్కసారికి షాక్లో ఉన్నాడట. ఇక అదేవిధంగా ఉపాసన వారికి చేసిన గిఫ్ట్ విలువ చూస్తే నిజంగా నోరెళ్ళ పెడతారు. ఇక ఎప్పటి నుంచో వారి పెళ్ళికి రెడీ చేసి ఇద్దరికి 2 డైమండ్ రింగ్స్ ఇచ్చిందట. ఆ విలువ 2 కోట్ల రూపాయలట. ఇక రామ్ చరణ్ తెలియకుండా ఆ గిఫ్ట్ని తయారు చేయించి, ఇటలీలోనే తయారు చేయించి వారికి ఇప్పుడు హైదరాబాద్లో రిసెప్షన్లో వాళ్ళిద్దరికీ బహుకరించిందట. ఇక ఉపాసన చేసిన ఈ పనికి నిజంగా రామ్ చరణ్ షాక్ అవుతున్నట. ఇక చిరంజీవి కూడా ఆ డైమండ్స్ రింగ్ కాస్ట్ చూసి కూడా నోరెళ్ళ పెట్టారట. ఇక అది తెలిసిన వరుణ్ తేజ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం సంతోషంగా ఉన్నారు. మాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తామని ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పేసి ఉపాసనని నిజంగా వాళ్ళు ఎక్కడికో పైకెత్తేసి నిజంగా వారి ఆశీస్సులు కూడా తీసుకున్నారట లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా ఉపాసన ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం నిజంగా ఇటు మెగా అభిమానులకు, మెగా కుటుంబానికి కూడా నిజంగా చాలా సంతోషకరమైన విషయమనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా ఎప్పుడు ఉపాసన కూడా ఎప్పుడు మంచి పనులు చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రామ్ చరణ్ తెలియకుండా ఇలాంటి షాకింగ్ విషయం చేయడం మాత్రం నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.